సాధనా మార్గాలు ఇంకా సులభమైనవి, ఇంకా ఎక్కువ తీక్షణంగా వివరించవలసిందిగా వీలైనప్పుడు చెప్తున్నాను. సులభం అనేటువంటిది మాత్రం నిజంగా చెప్పాలంటే మనం చెప్పే దాంట్లో చాలా సులభమైనటువంటి మార్గాలే చెబుతుంది. ఎంతకంటే సులభం ఏమిటంటే నేను ఏ కష్టపడకుండా నాకు కోట్లు కావాలండి అని అడిగితే ఎట్టుంటుందో అంతే. నాకు కోట్ల ఆస్తి రావాలండి, నేనేం కష్టపడకుండా ఊరికినే రావాలా అని అడిగితే ఎంతో ఇది కూడా అంతే. ఇది నిజంగా ఒక జన్మలో మనం సంపాదించినటువంటి మొత్తం వదిలిపెట్టి ఆఖరికి గుప్పెడు మట్టి కూడా తీసుకెళ్ళటానికి వీలు లేనటువంటి జన్మం అండి. అలాంటి జన్మ అన్ని వదిలిపెట్టిపోయేటువంటి వాళ్ళం. ఆ వదిలిపెట్టిపోయే వాటి కోసం ఎంతో తంటాలు పడి అవే కావాలని వాటి కోసమే జీవిస్తా వాటినే గట్టిగా పట్టుకొని వాటితో మదము అహంకారము మాత్సర్యము అన్నీ కూడా పెంచుకొని ఇలా జీవితాన్ని సాగిస్తూ ఉంటే వదిలిపెట్టిపోయే వాటిని మరి మనతో పాటు వచ్చేటువంటి దాని గురించి మనం ఎంత ఆలోచిస్తున్నాం? మరి అంత ఆలోచిస్తూ ఉంటే దానికి మనం ఎంతకాలం పట్టుద్ది? రోజంతా దాదాపుగా 24 గంటల్లో కొంతకాలం నిద్రకపోతే మిగిలినటువంటి టైంలో ధన సంపాదన కోసమే ప్రయత్నం చేస్తాడు మానవుడు. వాడికి 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా కూర్చున్న కాడి నుంచి లేవలేకపోయినా ఏమయ్యా ఎట్లున్నావంటే ఏందయ్యా ఏం చేయలేకపోతున్నానయ్యా నేను ఇంకేముంది వ్యాపారం చేయలేకపోతున్నాను ఉద్యోగమా లేదు అని అంటాడు. అంటే ఇంకా చేయాలనే కోరిక. అంటే అంత టైం వచ్చినా కూడా ఏదో చేసి ఏదో సంపాదించి వదిలిపెట్టి పోవాలనేటువంటి కోరిక ఉంది కదా మానవుడికి. కానీ మనతో పాటు వచ్చేటువంటిది ఈ ఆత్మజ్ఞానం, దీనికోసం మనం ప్రయత్నం చేయటానికి టైంలా రావటం లేదు. ఆటంకాలు వస్తున్నాయి, నాకు కుదరటం లేదు, అది లేదు ఇది లేదని మనం చెప్పుకుంటాం. కనుక మరి దానికోసం అంత కష్టపడి దీనికోసం కష్టపడకపోతే మనకి ఎట్లొచ్చింది? తేలిగ్గా రాదు. ఇప్పుడు తేలిగ్గా కావాలనుకునే వాళ్ళకి తేలిగ్గా ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళు వస్తున్నారు, ఎప్పుడు వస్తూనే ఉంటారు, ఇక ముందు ఇంకా ఎక్కువగా వస్తారు. మీకు మోక్షమేగా కావాల్సింది, నేను ఇస్తాను రండి 3 రోజులు, 1 లక్ష పట్టుకురండి. లేదండి, 1 లక్ష నా దగ్గర 50 ఉన్నాయి. అయితే రా వారం రోజులు ఇస్తా, 25 ఉన్నాయండి, రా నెల రోజులు ఇస్తా. అలా మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు కూడా వస్తున్నారు, ఇస్తుంటారు. వాళ్ళైతే తేలిగ్గా ఇస్తారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఒక జన్మలో కూడా రాదు, 2 జన్మలు కాదు, 3 జన్మలు. ఎట్లా తీవ్రమైన కష్టం చేస్తే 3 జన్మలు, మిగిలిన అన్ని పెద్దగా నిర్లిప్తంగా చేస్తా, కేవలం దీనికోసమే జీవించి దీనికోసమే బ్రతుకుతున్నా, దీంట్లోనే పుడతా దీంట్లోనే చస్తా అనేటువంటి తీవ్రమైనటువంటి తపనుంటే 3 జన్మలు పట్టుద్దని చెప్తుంటే 3 రోజుల్లో ఇస్తామనే వాళ్ళ మాట మరి ఎలాగా? ఈటానికి వాళ్ళ జేబుల్లో ఉందా? ఎవరికి పడితే వాళ్ళకి ఆమె నీటని డబ్బులు ఇయ్యంగా నీటని. కనుక కష్టపడాల్సిందే తప్పదు. అంటే గురుదేవ, ఇప్పుడు ఈ సాధనలో మన సాక్షి భావన ఇంకా వేరే మార్గాలు నేను అనేది అంటే నిన్న ఆత్మబోధ చెప్పేటప్పుడు మనం 4-5 శ్లోకాలు వరుసగా మన సాధనకి ఏమిటనంటే, ఒకటి నేను కాదు, నేను ఫలాంది కాదు, నేతి నేతి నేను ఫలానా అనేది. అసలు మోక్షం అంటే ఏంది? నేను ఆత్మగానని తెలుసుకొని ఆత్మగా ఉండటం. నేను ఆత్మగా ఉండటానికి అడ్డం ఏంది? దేహ మనోబుద్ధులు. అంటే ఈ దేహం నేననేటువంటి భావన ఏదైతే ఉందో నేను ఆత్మను అనేటువంటి భావనకు అడ్డు తగులుతుంది. ఇదేమో గట్టిగా ఉంది, నేను దేహాన్ని అనే భావన గట్టిగా ఉంది, భావన కాదు అసలు అనుభూతిగా. నేను ఆత్మను అనే భావం ఏమో తెచ్చుకున్నా ఉండటంలా. కాబట్టి ఏం చేయాలా? నేను దేహాన్ని అనే భావాన్ని పోగొట్టుకోవాలా? పోగొట్టుకున్న తర్వాత నేను ఆత్మను అనే భావాన్ని నిలబెట్టుకోవాలా? కాబట్టి నేను దేహాన్ని కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు అనేటువంటి భావాన్ని ఎట్లా పోగొట్టుకోవాలనో, ఏమేమి విచారణ చేయాలనో, మీరు ఏం అనుకోవాలనో ఆ మొత్తం చెప్పారు. అది చేస్తా ఉంటే మీకే కొత్త కొత్తగా చాలా ఆలోచనలు వస్తాయి. ఇంకా
ఆలోచనలు వస్తాయి, ఇంకా ఎక్కువ దాంట్లో విమర్శ అవుతారు. మీ అంతటి మీరు ఏం విమర్శ అయింది, మీకు నిలబడుద్ది. నేను చెబితే మీరు గ్రహించింది పోద్ది మళ్ళీ. ఈ చెప్పినటువంటి దాన్ని మీరు దాన్ని దానిలోకి లోపలికి బాగా దిగి విమర్శ కావాలి. అలా కావటానికి ఆ ఊరికే ఆత్మవిచారణ చేయండి అని అంటే ఆత్మవిచారణ ఏం చేయాలా అని మానుకుంటారు. కనుక ఆత్మవిచారణ ఏం చేయాలి అని అంటే, ఒకటి, దేహేంద్రియ మనోబుద్ధులు నేను కాదని, నేను ఆత్మనని. దేహేంద్రియ మనోబుద్ధులు నేను కాదనే విషయం ఇప్పటి వరకు చెప్పాం, నేను ఆత్మననేటువంటి విషయం ఇప్పుడు మొదలు పెడుతున్నాం. కాబట్టి ఈ మొత్తం ఈ ఈ 10 శ్లోకాలు 12 శ్లోకాలు అంటే చెప్పినవి చెప్పబోయేవి, ఈ మొత్తం కూడా మనకి బ్రహ్మాండమైనటువంటి సాధన. నేను ఇదేం చెయ్యలేనండి అని అంటే దానికి ఎవరు ఏం సమాధానం లేదు. కానీ మనం మనం బాగుపడాలనుకుంటే మనం తప్పదు చేయాల్సిందే, మన స్వస్థితిలో నిలవాలంటే చేయాల్సిందే, మన జన్మని సార్థకం చేయాలంటే చేయాల్సిందే. అసలు నేను ఎందుకు పుట్టాను, ఏదో పుట్టాను, ఏదో చేస్తున్నాను, ఎట్టనో పోతాను, వదిలిపోద్ది అని అనుకుంటే ఏం వదిలిపోద్ది, మళ్ళీ జన్మ వస్తాయి. జన్మలు కోటాను కోట్ల జన్మలు వస్తాయి. కానీ వాటిని తప్పించుకోవటానికి ఒక్కటే మార్గం, ఇదే తేలికైనటువంటి మార్గం. అక్కడక్కడ భగవద్గీతలో వస్తుంది, మిగతా వాటిలో కూడా వస్తుంది. దీంట్లో Thank you, Buddha.